తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం మాజీ అధ్యక్షులు కెంగర్ల మల్లయ్య బిఎంఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ రాష్ట్ర స్థాయిలో రాజకీయాలకు అతీతంగా సింగరేణి కార్మిక హక్కుల పరిరక్షణ కోసం కార్మిక సంఘం బిఎంఎస్ అనేక మార్లు నిరూపితమైన ఇటువంటి నేపథ్యంలో సింగరేణి కార్మిక హక్కుల రక్షణ కోసం రాజీ లేకుండా పోరాడాలంటే ఒక బిఎంఎస్ తోనే సాధ్యమన్నారు. కార్మిక సంఘంగా అనేక మార్లు నిరూపితమైనటువంటి నేపథ్యంలో ఇవాళ సింగరేణి కార్మిక వర్గం హక్కులు రక్షించుకోవాలంటే, సింగరేణి కార్మిక హక్కుల రక్షణ కోసం రాజీ లేకుండా పోరాడాలంటే ఇవాళ ఖచ్చితంగా బిఎంఎస్ తోటే సాధ్యమనేటువంటి ఇవాళ విషయాన్ని మేము గ్రహించాం, భావించాం. ఎందుకంటే బాయిబాట సందర్భంగా కార్మికులందరూ కూడా అదే మాట ముక్త కంఠంతో చెప్పడం జరిగింది. అందుకనే ఇవాళ కార్మికుల యొక్క మాటనే మా బాటగా భావించి ఇవాళ రేపు బిఎంఎస్ లో చేరబోతున్నామని మరోసారి స్పష్టం చేస్తూ, రేపు జరగబోయేటువంటి సభలో వేలాది మంది కార్మికులందరూ కూడా హాజరవుతున్నారు. దాంతోపాటు కేంద్ర మంత్రివర్యులైనటువంటి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇవాళ డాక్టర్ బీకే రాయ్, ఇవాళ కోల్ ఫెడరేషన్ సంబంధించినటువంటి అధ్యక్షులు, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర బిఎంఎస్ నాయకులందరూ కూడా హాజరవుతున్న నేపథ్యంలో కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ సభను విజయవంతం చేయడం ద్వారా మన హక్కుల పరిరక్షణ కోసం మరొకసారి పునరంకితం కావాలని ఇవాళ సింగరేణి కార్మిక వర్గం మరొకసారి పిడికిలు బిగించి మన హక్కుల సాధన కోసం ఐక్యంగా నిలబడాలని ఈ సందర్భంగా కార్మిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తూ